केंद्र राष्ट्र प्रभुत्वालु प्रजलकु नाण्यमैन विद्युत्तुनु अंदिंचेयंदुकु अनेक नूतन संस्करणलु चेपट्टिनट्लु महेश कुमार राविराल तेलिपारु। భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరములు పూర్తి చేసుకున్న సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత్ రంగంలో ప్రజలకు 24/7 నిరంతర నాణ్యమైన విద్యుత్ అందించేందుకు అనేక నూతన సంస్కరణలు చేపట్టిందని కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ మహేష్ కుమార్ రావిరాల పేర్కొన్నారు। గ్రామీణ విద్యుతీకరణ సంస్థ, భారత ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ సంయుక్తంగా జిల్లా పరిషత్ హాల్లో నిర్వహించిన ఉజ్వల భారత్ ఉజ్వల భవిష్యత్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చేనాటికి దేశంలో విద్యుత్ పంపిణీ వ్యవస్థ అంతంత మాత్రంగానే ఉండేదని విద్యుత్ రంగంలో ఆంధ్రప్రదేశ్ సాధించిన ప్రగతిని వివరించేందుకు రాష్ట్రవ్యాప్తంగా బిజ్లీ మహోత్సవ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని అన్నారు। ఆజాదిక అమృతోత్సవంలో భాగంగా ఏపీలోని 26 జిల్లాల్లో ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని జేసీ అన్నారు। ఆపరేషన్స్ సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ ఎం శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ఈ 75 ఏళ్లలో మారుమూల ప్రాంతాలకు సైతం విద్యుత్ అందుతోందని దేశంలో చీకట్లను తొలగించి ప్రగతి సాధించడంలో విద్యుత్ కీలక పాత్ర పోషించిందన్నారు। విద్యుత్ను పొదుపుగా ఎలా వినియోగించాలో తెలియజేస్తూ కళాజాత కార్యక్రమం, బాలికలు చేసిన కూచిపూడి నాట్యం పలువురిని ఆకర్షించింది। ఒకే దేశం ఒకే గ్రిడ్, పునరుత్పాదక ఇంధన వనరులు, గ్రామీణ విద్యుతీకరణ వ్యవస్థ తదితర అంశాలపై లఘు చిత్రాలు ప్రదర్శన ఆకట్టుకుంది। ఈ కార్యక్రమంలో ఏపీసీపీ డీసీఎల్ విజయవాడ జనరల్ మేనేజర్ ఎం సాంబశివరావు, మచిలీపట్నం ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎం భాస్కర్రావు, ఆర్ఈసీ అధికారులు, ఏపీసీపీ డీసీఎల్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, ఏఈలు, జేఈలు, విద్యుత్ శాఖ సిబ్బంది, విద్యుత్ వినియోగదారులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు। అరౌండ్ 3 డేస్ వరకు దేర్ వాస్ ఎ నార్త్ ఇండియన్ గ్రిడ్ బ్లాక్ అవుట్. మీకు అందరికి ఐడియా ఉంది అది 2012 జూలై 30th 31st ఐ వాజ్ ఇన్ ఢిల్లీ. 3 డేస్ దెర్ వాస్ నో పవర్. ద రీజన్ బీయింగ్ ఈజ్ అప్పట్లో దెర్ ఇస్ నో ఇంటిగ్రేటెడ్ గ్రిడ్. సో నార్త్ ఇండియన్ గ్రిడ్ హ్యాస్ డిఫరెంట్ ఫ్రీక్వెన్సీ, సదర్న్ ఇండియన్ గ్రిడ్ హ్యాస్ డిఫరెంట్ ఫ్రీక్వెన్సీ. సో వీ హ్యావ్ అరౌండ్ 4 గ్రిడ్స్ ఆర్ 5 గ్రిడ్స్ దేర్ ఇంటిగ్రేషన్ లేదు. సో ఆ ఫ్రీక్వెన్సీ లేకపోవడం వల్ల, ఇంటిగ్రేషన్ లేకపోవడం వల్ల, సో మనకి ఎక్సెస్గా సదర్న్ పార్ట్లో ప్రొడ్యూస్ చేస్తాము. సో దానికి మూమెంట్ అనేది జరగలేదు. నార్త్ ఈస్టర్న్ పార్ట్లో కూడా ఎక్సెస్గా ప్రొడ్యూస్ చేస్తారు. సో ఆ ఇంటిగ్రేటెడ్ గ్రిడ్ లేదు కాబట్టి అప్పట్లో 3 డేస్ పవర్ డెఫిసిట్ చూడాల్సి వచ్చింది ఢిల్లీలో. ఐ పర్సనల్లీ విట్నెస్ దట్. సో అప్పుడు దెన్ ఇంపార్టెంట్ ద డీటెయిల్స్, అసలు ఏంటి పవర్ గ్రిడ్ ఏంటి, అసలు ఏం సింగిల్ ఏంటి, వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ఏ లొకేషన్లో ఎక్కువ జనరేషన్ జరుగుతుంది, ఇదంతా డీటెయిల్ వెళ్ళడం జరిగింది. సో ఐ హావ్ లిటిల్ బిట్ నాలెడ్జ్ అబౌట్ దట్. సో దట్ వాస్ మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్ విత్ ద పవర్ సెక్టర్ అని చెప్పొచ్చు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ దెర్ ఆర్ సమ్ ఇన్స్టెన్సెస్ యాక్చువల్లీ. అంటే ఇప్పుడు రీసెంట్గా చూసాము, అరౌండ్ 10 ఇయర్స్ బ్యాక్ మన పవర్ కెపాసిటీ, జనరేషన్ కెపాసిటీ వాస్ హార్డ్లీ అరౌండ్ 1.63 మెగావాట్స్ రైట్ నౌ వీఆర్ ప్రొడ్యూసింగ్ ఇట్ అరౌండ్ 4 లాక్ మెగావాట్స్. సో 4 లాక్ మెగావాట్స్ విత్ అవర్ డిమాండ్ ఈస్ వెరీ హ్యూజ్. అండ్ ఈవెన్ అవుట్ ఆఫ్ విచ్ 40% ఆఫ్ ద 4 లాక్ మెగావాట్స్ వీఆర్ యాక్చువల్లీ జనరేటింగ్ ఇన్ రిన్యూవబుల్. సో వాట్ వీ హ్యావ్ సైన్, ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ హ్యాస్ సైన్ ఇన్ ద COP అగ్రిమెంట్స్ ఉంటాయి, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ ద ప్యారిస్ అకార్డ్ ఉంటుంది, దాంట్లో మనకి టోటల్ పవర్ జనరేషన్లో థర్మల్ పవర్ అనేది రిడ్యూస్ చేయాలి. సో దాన్ని రిడక్షన్ చేసి రిన్యూవబుల్ ఎనర్జీని ఇంక్రీస్ చేయాలి. వీ హావ్ సీన్ మెనీ ఆఫ్ ద నేషన్స్ వేర్ దే హావ్ కమ్ అవుట్ ఆఫ్ దిస్. ఫర్ ఎగ్జాంపుల్ టేక్ యుఎస్. సో ప్యారిస్ అకార్డ్ నుంచి బయటకు వచ్చారు. సో వీఆర్ నో వే కన్సర్న్ విత్ దిస్ అకార్డ్ అని చెప్పేసి, బట్ స్టిల్ బీయింగ్ ఎ డెవలపింగ్ నేషన్ వీ యాక్చువల్లీ ఇనిషియేటెడ్ దిస్ ప్రాసెస్. కాపునేస్తం 3వ విడత ఆర్థిక సహాయం రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా పంపిణీ చేశారు. దేశంలో అగ్రవర్ణ కులాల కోసం ప్రత్యేక పథకాన్ని తెచ్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కిందని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక యువజన సంక్షేమ శాఖ మంత్రి మరియు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఆర్కే రోజా అన్నారు. అవనిగడ్డలో ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాపునేస్తం 3వ విడత జిల్లా స్థాయి ప్రారంభ కార్యక్రమం అవనిగడ్డ శాసనసభ్యులు సింహాద్రి రమేష్ బాబు అధ్యక్షతన నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాకినాడ జిల్లా గొల్లప్రోలు గ్రామంలో కాపునేస్తం పథకం 3వ విడత రాష్ట్ర వ్యాప్తంగా 338,792 మంది లబ్ధిదారులకు 508.18 కోట్ల రూపాయలు బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా జమ చేయగా, కృష్ణా జిల్లాలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఆర్కే రోజా, జిల్లా కలెక్టర్
అవనిగడ్డ శాసనసభ్యులు సింహాద్రి రమేష్ బాబులతో కలిసి కాపు నేస్తం పథకం కింద మూడో విడత 21720 మంది లబ్ధిదారులకు 32.58 కోట్ల రూపాయలు నమూనా చెక్కు పంపిణీ చేశారు. ఇన్‌చార్జ్ మంత్రి ఆర్కే రోజా మాట్లాడుతూ దేశంలో అగ్రవర్ణ కులాల కోసం ప్రత్యేక పథకాన్ని తెచ్చి వారిలో భరోసా కల్పించి ఉపాధి అవకాశం అందించి ముఖ్యమంత్రి జగన్ కులం చూడం మతం చూడం పార్టీ చూడం పేదరికమే అర్హతగా పథకాలు అందిస్తానని ఇచ్చిన హామీ నెరవేర్చారన్నారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కృష్ణా జిల్లాలో కాపునేస్తం క్రింద గత 3 విడతలుగా 65616 మంది లబ్ధిదారులకు 98.43 కోట్ల రూపాయలు లబ్ధి చేకూరిందన్నారు. సభకు అధ్యక్షత వహించిన అవనిగడ్డ శాసనసభ్యులు మాట్లాడుతూ కాపునేస్తం క్రింద జిల్లాలో మిగతా నియోజకవర్గాలతో పోలిస్తే అవనిగడ్డ నియోజకవర్గంలో ఎక్కువ మంది లబ్ధి పొందారన్నారు. తొలుత ఈడీ బీసీ కార్పొరేషన్ లక్ష్మీదుర్గా సభకు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో అవనిగడ్డ జెడ్పీటీసీ చింతలపూడి లక్ష్మీనారాయణ, ఎంపీపీ టి సుమతి, సర్పంచ్ జి ఉమా, నియోజకవర్గ పరిధిలో పలువురు ఎంపీపీలు, జెడ్పీటీసీలు, వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. మరి ఘనంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడే చేరిపారు. మనందరం కూడా కళ్ళలా చూసాం. ఈ రాష్ట్రంలో ఉన్న 330,000 మంది లబ్ధిదారులకి దాదాపుగా 508 కోట్ల రూపాయల్ని వారి అకౌంట్స్ లో డైరెక్ట్ గా జమ చేయడం మనం కళ్ళలా చూసాం. ఈ దేశంలోనే అగ్రవర్ణ కులాల్లో ఉన్న పేదల కోసం ఒక ప్రత్యేక పథకాన్ని తీసుకొచ్చి వారికి ఒక భరోసాని కల్పించాలి, వారికి ఒక ఉపాధి అవకాశాన్ని కల్పించాలని ఆలోచన చేసిన ఒకే ఒక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని నేను గర్వంగా చెప్పగలను. గతంలో అంతా కూడా మిమ్మల్ని ఓటర్లుగా చూసిన వాళ్ళే కానీ చూడకుండా అన్ని వర్గాల వారికి, అన్ని కులాల వారికి, అన్ని మతాల వారికి, అన్ని పార్టీల వారికి సంక్షేమ పథకాన్ని అందిస్తున్న ఏకైక మనసున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారని నేను గర్వంగా ఒకసారిగా కూడా చెప్పగలను. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు అధికారంలో మేము రాజకీయాల్లో ఉన్నాం. ఆ తర్వాత రోసయ్య ఉన్నారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, ఆ తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు వచ్చారు, ఇప్పుడు జగన్ అన్న వచ్చారు. ఈ అందరూ పరిపాలించిన విధానాన్ని మీరు చూడండి. ఎలక్షన్స్ ముందరేమో మేనిఫెస్టోలో అది చేస్తాం ఇది చేస్తాం అంటారు. ఎన్నికలే గెలిచిన తర్వాత ఆ మేనిఫెస్టోని మర్చిపోయి మనం ఏదైనా గుర్తు చేస్తే దానికి గుండి సార్లు చెప్తూ ఎలా తప్పించుకోవాలన్న ప్రయత్నం చేయడం లేదా అవసరం చేసే పనులకి ఏ విధంగా కోత ప్రదర్శించడం మనం కళ్ళారా చూసాం. కానీ మేనిఫెస్టోని ఒక భగవద్గీత లాగా, ఒక కురాన్ లాగా ఇచ్చిన పథకాలు ఏంటో తెలుసా? అక్రమ కేసులు, లాఠీ దెబ్బలు, అవమానాలు, బూతులు, వేధింపులు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న పథకాలు ఏంటో తెలుసా? అమ్మఒడి, ఆరోగ్యశ్రీ, ఇళ్ల పట్టాలు, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన. మన కాపు సోదరులు మేలు చేసినా మర్చిపోరు, వేధించినా మర్చిపోరు అనేది 2019 ఎలక్షన్స్ లో బాగా చూపించారు. సో ఇదే 2024లో కూడా కొనసాగించి చంద్రబాబు నాయుడికి, ఆయన దత్తపుత్రుడికి, ఉత్తపుత్రుడికి, అందరికీ కూడా ఈ రాష్ట్రం నుంచి తరలి కొట్టే విధంగా చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఎందుకు నేను ఆలోచించుకుంటూ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాను. అయ్యా నేను నా కొడుకు మాట నాకు ఎప్పటికే చెప్పవు. తెలుగుదేశానికి 60 వచ్చింది, 60 మాట్లాడుతూ ఉంటారు. కానీ 60 మారిపోయాక ప్రతి కుటుంబం జగన్మోహన్ రెడ్డి గారి వెనకాల ఉంది, ప్రతి ఓటరు జగన్మోహన్ రెడ్డి గారి వెనకాల ఉన్నారు. ఈ 60 నా తండ్రి పేరు నేను అనుకుంటున్నా మాట్లాడుకుంటాను లేకపోతే బాగా మాట్లాడి ఏం చేస్తారు కూడా ఆ పార్టీ గ్రౌండ్ ఏం లేదు. మీడియాలో బతుకు, టీవీ బతుకు, ఏ మీడియాలో బతుకు, ఆంధ్రప్రదేశ్ బతుకు, అన్ని అబద్ధాలు చెప్పారు.
ఇప్పుడు 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు చెప్తారు, ఇంకొకసారి పోలుస్తారు. ఇక్కడ ఒకరోజు పొద్దున్నే లగ్గాల పేపర్ చూస్తే ఆంధ్రజ్యోతిలో అవనగడ్డ ఎమ్మెల్యే కంసంలో ₹400 ఐరన్ దోపిడీ. ఐరన్ దోపిడీ ఏంటో ఐరన్ దోపిడీ అంటే పలాట శాతం పట్టుకుంటే దోపిడీ రెండు శాతం. ఆ ఊరికి ఫోన్ చేశాను, అది అక్కడే ఉన్నాయి పెళ్ళి అది పట్టుక ఇదేంటిరా పేపర్లో ప్రసంగం చేసి ఇక పట్టుకెళ్ళి ఉన్నారు ఏం కావాలంటే అది అక్కడే ఉన్నాయి బిల్డింగ్ అని చెప్పాను. బిల్డింగ్ అక్కడే ఉన్నాయని చెప్పాను. ఇది మన ఉపసభాపతి గారిని ఎందుకంటే పడమట్టు బిల్డింగ్ పడమట్టే అని చెప్తాను. ఓరి మీ దేవసం చేయాలి అందంగా ఉంటుందా రమేష్ సర్వేకి 4 సార్లు బిల్డింగ్ పెట్టి చెప్తాడు. రాష్ట్రం అంతా రమేష్ సర్వే దొంగ దోపిడీదారులు వస్తుంది అక్కడి నుంచి ఎక్కడికి చెప్తారా ఈ ఎవరు అట్టాకి చెప్తామని చెప్పాడు. ఇవాళ ఏపీఎల్లో వచ్చింది రమేష్ మధ్య ఏమైతే అనుమానం పెట్టారో ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి వైసీపీ ఎమ్మెల్యే కూడా రాఫెల్ని అమ్ముతారు దొంగ మాట తప్ప ఏపీఎల్లో ఆంధ్రజ్యోతిలో టీవీ వచ్చింది నిజా కాదు. ఇవాళ కృష్ణా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఆర్కే రోజా మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. కృష్ణా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఆర్కే రోజా అవనిగడ్డ నియోజకవర్గ పరిధిలోని మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఆర్కే రోజాకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం అధికారులు ఘనస్వాగతం పలుకగా ఆలయ అర్చకులు వేద మంత్రాల నడుమ ఆశీర్వాదాలు అందించారు. ఆర్కే రోజాతో పాటు అవనిగడ్డ శాసనసభ్యులు సింహాద్రి రమేష్ బాబు, దివి మార్కెట్ యార్డ్ చైర్మన్ కడవకొల్లు నరసింహరావులు పాల్గొన్నారు. ఏ ప్రభుత్వం గుర్తించని విధంగా కాపులను గుర్తించి ఆర్థికంగా ఆదుకుంటున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రజల అండదండలు ఎల్లప్పుడూ ఉండాలని మున్సిపల్ చైర్పర్సన్ బల్లా జ్యోత్స్నారాణి అన్నారు. ఏ ప్రభుత్వం గుర్తించని విధంగా కాపులకు మరియు అన్ని వర్గాల వారికి తగిన గుర్తింపు ఇచ్చి ఆదుకుంటున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి రాష్ట్ర ప్రజలందరూ అండదండలుగా ఉండాలని మున్సిపల్ చైర్పర్సన్ బల్లా జ్యోత్స్నారాణి అన్నారు. 3వ విడత కాపునేస్తం పథకం కింద కాపు మహిళలకు ఆర్థిక సహాయం పడటంపై పెడనపట్టణంలోని వైసీపీ నియోజకవర్గ కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి కాపు మహిళలు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్పర్సన్ బల్లా జ్యోత్స్నారాణితో పాటు కౌన్సిలర్లు, నియోజకవర్గంలోని 4 మండలాల గ్రామ సర్పంచులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు పాల్గొని జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా పలు పదవుల్లో ఉన్న కాపు కులస్తుల నాయకులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇవ్వకపోయినా ఆర్థికంగా, సామాజికంగా కాపుల బలోపేతం కోసం కృషి జరుపుతున్నారని వారన్నారు. ఇది చూసి ఓర్వలేని కొంతమంది లేనిపోని రాద్ధాంతం సృష్టిద్దామని చూస్తున్నారని వారు తెలిపారు. అయితే ఎండనక వాననక నియోజకవర్గంలోని ప్రతి గడప తొక్కుతూ, తలుపు కొట్టి తిరుగుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని స్వయంగా అడిగి తెలుసుకుంటూ వారికి భరోసా కల్పిస్తూ అండదండలుగా ఉన్న మంత్రి జోగి రమేష్ లాంటి మహానుభావుడు పెడన నియోజకవర్గాన్ని రావడం నియోజకవర్గం ప్రజలు చేసుకున్న పుణ్యమని వైసీపీ పట్టణ కన్వీనర్ బండారు మల్లి అన్నారు. అటు రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి, నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న జోగి రమేష్కు ప్రజల అండదండలుగా ఉండి రాబోయే ఎన్నికల్లో అధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రతి పేదలను గుర్తుంచుకొని కులాలు మతాలను చూడకోకుండా అన్ని వర్గాల వాళ్ళకి పథకాలు ఇవ్వాలనే ఉద్దేశంతో వారి కుటుంబంలో సహాయం చేయటం కోసం ప్రతి ఒక్కరికి అర్హులైన లబ్ధిదారులందరికీ ఏదో ఒక పథకాన్ని ప్రవేశపెడుతున్నారు. కాపులకైతే కాపు నేస్తాం, నేతన్నలకి నేతన్న నేస్తామని, అమ్మ ఒడని, ఇలా అన్ని
ఎన్నో పథకాలు ఒక్కొక్క ఇంట్లో రెండు మూడు పథకాలు ఇస్తున్నారు మరి ఆయన చేసే మేలును మనం ఎప్పుడు గుర్తుంచుకోవాలని మీ అండదండలు ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి గారికి ముందుగా ఉండాలని అలాగే మన గృహ నిర్మాణ శాఖ మంత్రివర్యులు శక్తి వంచన లేకుండా గడప గడపకు తిరుగుతూ అన్ని పథకాలు వచ్చాయా లేదా ఇంకా ఏం రావాలి అని మీ యోగక్షేమాలు అన్నీ తెలుసుకుని మీ గడప గడపకి వచ్చి మీ గురించి తెలుసుకుంటున్నారు ఇలా చేయటం చాలా మంచిగా ఉంది మీ అందరి ఆశీస్సులు జోగి రమేష్ గారికి అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలని కోరుకుంటున్నాను కడల నియోజకవర్గ సంబంధించి ఈరోజు కాపునేస్తం సందర్భంగా మరి మూడో విడతగా 4177 మంది అక్క చెల్లెళ్ళకి అందరికీ కూడా మరి 6,27,00,000 రూపాయలు మరి ఫస్ట్ విడతగా అయితే 4530 మందికి ఫోను 6,80,00,000 రెండో విడతగా 4158 మందికి అక్క చెల్లెళ్ళకి 6,24,00,000 ఇప్పుడు మూడోసారి 4177 మంది అక్క చెల్లెళ్ళకి గాను 6,27,00,000 టోటల్గా అయితే మన నియోజకవర్గానికి సంబంధించి సుమారుగా 19,27,00,000 రూపాయలు ఓన్లీ ఒక కాపు నేస్తానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన మన ముఖ్యమంత్రి మనసున్న ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు మన కాపు నేస్తానికి సంబంధించి మన సోదరి సోదరులకి అందరికీ కూడా మరి ఈరోజు ఎంత అమౌంట్ వేశారంటే దయచేసి అర్థం చేసుకోండి గత ప్రభుత్వాలు ఏదైతే మాటలు చెప్పి కాలయాపన చేసి తూతుమంత్రంగా ఏదైతే చేసిందో అలా కాకుండా పాదయాత్రలో ఆయన చెప్పిన మాట ప్రకారం కాపు కులానికి సంబంధించి తునిలో ఏదైతే మీటింగ్ ఏర్పాటు చేసినప్పుడు రిజర్వేషన్ ప్రకటించాలని చెప్పని ఆ రోజున తెలుగుదేశం ప్రభుత్వం ఏదైతే అది జరిగిందో అది జరగదు అని చెప్పని గ్రహించి జగన్మోహన్ రెడ్డి గారు మాట అయితే ఇవ్వాలి ఆ రోజున కాపు కులస్తులందరికీ కూడా రిజర్వేషన్ కల్పించాలని అందరూ పోరాడితే ఆ రిజర్వేషన్ మన ఆశీస్సులు ఈ కార్యక్రమానికి వచ్చిన మిత్రులందరికీ నేను హృదయపూర్వకమైన ఆశీస్సులు మనమందరం కూడా జగనన్న కుటుంబం అంతేకాకుండా వైఎస్ఆర్ కుటుంబంలో మనం అందరం కూడా పనిచేసి దాదాపు 5,348 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఆయన సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభించడమే కాకుండా ఏవైతే నవరత్నాలు ప్రకటించారో ఆ నవరాత్రుల్లో భాగమైనటువంటి అన్నింటినీ కూడా 90% పూర్తి చేసుకుని మిగతా 3వ 4వ సంవత్సరంలో మనం అడుగుపెడుతున్నాం ఈ కార్యక్రమంలో మరి పరిపాలన యొక్క పరిస్థితులన్నీ కూడా మనం అందుకుంటున్నాం అదేవిధంగా అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాల్లో ఉన్నటువంటి అమ్మఒడి కానివ్వండి అనేక కార్యక్రమాలు మరి మన ఆటో వాళ్ళకి ఇవ్వటం కానీ ఈ సహాయాలన్నీ కూడా అందుకున్నటువంటి మనం భవిష్యత్తులో కూడా మరి వైఎస్ఆర్ కుటుంబాన్ని ఆశీర్వదించాల్సిన అవసరం అలాగే ఇక్కడ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని రెండు జిల్లాలకి ఏకైక నాయకుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి మన జోగి రమేష్ గారు ఈ గడగడపకి తిరుగుతున్న పరిస్థితుల్లో మనందరం కూడా ఆయనకి ఊతను ఇవ్వాలి అదేవిధంగా మరి ఈసారి కూడా మనం అందరం కూడా వైఎస్ఆర్ కుటుంబాన్ని ఆశీర్వదించడానికి మీరందరూ గట్టిగా కృషి చేయాలి. వరద ప్రాంతాలలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటనను చంద్రబాబు నాయుడు విమర్శించడాన్ని మాజీ మంత్రి పేర్ని నాని ఖండించారు. గోదావరి పరివాహక ప్రాంతాలలో వరద బాధితులను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరామర్శించి వరదల ప్రభావాన్ని హెలికాప్టర్ ద్వారా పరిశీలించడం జరిగిందని మాజీ మంత్రి శాసనసభ్యుడు పేర్ని నాని వివరించారు. వరద ప్రాంతాలలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటనను చంద్రబాబు నాయుడు విమర్శించడాన్ని మాజీ మంత్రి పేర్ని నాని ఖండించారు. ఆర్ఎన్బి అతిథి గృహంలో మాజీ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ గోదావరి పరివాహక ప్రాంతాలలో వరద బాధితులను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరామర్శించి వరదల ప్రభావాన్ని హెలికాప్టర్ ద్వారా పరిశీలించడం జరిగిందని మాజీ మంత్రి శాసనసభ్యుడు పేర్ని నాని వివరించారు. ఈ సందర్భంగా వరద బాధితుల కష్టాలు తెలుసుకున్న ముఖ్యమంత్రి తక్షణ సహాయం ప్రకటించారన్నారు. అయితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హెలికాప్టర్లో పర్యటించటాన్ని మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు విమర్శించటాన్ని పేర్ని నాని తీవ్రంగా ఖండించారు. గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వరద ప్రభావిత ప్రాంతాలలో హెలికాప్టర్లో కాఫీ సేవిస్తూ పర్యటించలేదా అని ఆయన ప్రశ్నించారు. వరద సంభవించిన వెంటనే పర్యటిస్తే అధికారులు ఇబ్బంది పడతారని 5 రోజుల అనంతరం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించడం జరిగిందన్నారు. ప్రయత్నం తప్పితే చిత్తశుద్ధితో ఒక్క మాట సానుభూతి మాట
సానుభూతి పలకరింపు గాని చేయకపోవడం ఆయన రాజకీయ దిగజారుడుతనానికి ప్రత్యక్ష నిదర్శనంగా కనబడుతుంది। ఆయన మాట్లాడతారు ఆయన పోలవరం ముంపు ప్రాంతం మొత్తాన్ని ఏదైతే చింతూరు ఎటపాక విఆర్పురం అటుపక్క ఉన్నటువంటి నాలుగు మండలాలు అలాగే ఇటుపక్క పశ్చిమ గోదావరి అంటే ఏలూరు జిల్లాకి ఉన్నటువంటి రెండు మండలాలు కుక్కునూరు గాని ఆ రెండు మండలాలు కలిపి ఒక జిల్లా చేస్తాను అని చెప్పి చెప్తున్నారు। ఎప్పుడు జిల్లా చేస్తా అంట 2024 లో ఆయన మళ్ళీ అధికారానికి వచ్చి సీఎం గా వస్తే అప్పుడు చేస్తాడంట। ఆయన ఇంకా ఎంత ఎటగా అంటే ఆయన మాట్లాడతాడు ఎటపాక కంటే ఎటపాక నుంచి ఇవాళ ఉన్నటువంటి జిల్లా కేంద్రమైన పాడేరుకు వెళ్ళాలంటే దానికన్నా కూడా 385 కిలోమీటర్లు అవుతుంది। దానికన్నా హైదరాబాద్ వెళ్తాం చాలా తొందరగా వెళ్ళిపోతారు మీరు ఇటువంటి ప్రభుత్వం ఇది నేనైతే నేను రాంగానే చేయాస్తా అన్నాడు। 2014 లో ముఖ్యమంత్రి ఎవరు ఈ రాష్ట్రానికి 19 దాకా ఎవరు ప్రభుత్వం నడిచింది ఈ ఎటపాక అనేటువంటి మండలం గాని ఎటపాక ఊరు పోలవరం ముంపు ప్రాంతం అనే ఎటపాక ఏ జిల్లా కింద ఉంది వాళ్ళ జిల్లా కేంద్రానికి వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్ళాలి అయ్యగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాకినాడ వెళ్ళాలి ఎటపాక నుంచి కాకినాడ ఎంత దూరం మతి భ్రమించిందా లేకపోతే మతి మరుపా లేకపోతే యాక్షన్ చేస్తున్నారా ప్రజలు మర్చిపోతారనుకుంటున్నారా 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నావు కదా చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్ళు ఎటపాక నుంచి కాకినాడకి ఎంత దూరం ఎటపాక నుంచి చింతూరు వచ్చి చింతూరు నుంచి రంపచోడవరం వచ్చి రంపచోడవరం నుంచి రాజమండ్రి వచ్చి రాజమండ్రి నుంచి కాకినాడ రావాలి ఎంత దూరం హైదరాబాద్ ముందు వెళ్తారా కాకినాడ ముందు వెళ్తారా ఇవాళ జిల్లా రేపు అధికారం మీరు అధికారం ఇవ్వండి అధికారం వస్తే ఆళ్ళేం ఒక పక్క మునిగిపోయి ఇల్లు బురద ఒళ్ళు బురద పొలం బురద ఉంటే వెళ్ళి సానుభూతి మాట్లాడాల్సిన మాటలు పోయి ఏం మాట్లాడతాం మీరు నాకు అధికారం ఇవ్వండి ఆత్రం ఆగలేకపోతున్నాడు ఆయన అధికారం ఇవ్వండి నేను మీకు జిల్లా చేసేస్తానండి మరి 5 ఏళ్ళు ఏం చేశారు ఈ తండ్రి కొడుకుల భాష ఈ మధ్య మాట్లాడుతున్నారు కదా వీళ్ళ భాషలో మాట్లాడుతుంటే 2014 నుంచి 19 దాకా మీ ఇద్దరు కలిసి ఏం పీకారు ఎటపాక నుంచి కాకినాడ ఎలా వచ్చారు అనుకుంటున్నారు వీళ్ళందరూ ఇవాళ మొసలి కన్నీరు కార్చేస్తున్నారు అక్కడ కూడా బురద రాజకీయాలు చేయటం దిక్కుమాలిన అధికారాన్ని ఎదుక్కోవటం అధికారం కోసం దేబరించుకోవటం ఏదో వెనకడికి ఏదో సామెత ఉంటుంది పెద్దవాళ్ళందరూ చెప్తారు ఇల్లుగాలు ఒకడు ఏడుస్తుంటే చుట్టాటిచ్చుకుంటా ఒకడు వచ్చాడంట జనం బురదలో ఇబ్బంది పడుతుంటే వరద ఉధృతంగా వచ్చి ఊళ్ళోకి నీళ్ళు వస్తే ఈయన వెళ్ళి అక్కడ వెనకడ సామెతలాగా ఈయన అక్కడ రాజకీయాలు చేసుకునే చూస్తావు ఒకసారి ఎట వెళ్ళావు కింద జనం వరదలు ఏడుతుంటే పైన మనం హెలికాప్టర్లు ఏం చేస్తున్నాం మనకి జగన్కి తేడా చూసుకో జగన్ కాగితాలు వేసుకుని పరిశీలిస్తున్నాడు మనం ఏం చేస్తున్నాం చేతిలో ఏముంది ఇది మన భాగవతం ఇది ఇదే కాదు పోనీ ఇదేమన్నా ఆగదాగదు వస్తుంది పక్కన ఇంతమంది ఆఫీసర్లు ఉన్నారు ఒక్కరితో ఆడితో మాట్లాడతాం ఇదేంటి ఈ ఊరు ఏదైనా ఇది ములిగిపోయిందా అదే ఇదే చేతిలో కాగితాలు కానీ ఒక కాగితం కానీ లేదా ఏ ఊరు ఇది లేదా ఇదేంటి నీళ్ళు నీళ్ళు పడిపోయినాయి అదే ఇదే అనేవన్నా సహజంగా
మన కారులో వెళ్తున్నా కూడా అరే ఇక్కడ మూలిగిపోయింది అక్కడ మూలిగిపోయింది అని మాట్లాడుకుంటాం కదా పక్క డ్రైవర్తో అన్న ఒక్కడితో అసలు మామూలుగా వీళ్ళందరూ అయ్యి అందరూ ఏఎస్ ఆఫీసర్లే ఒక్కడితో మాట్లాడకుండా అలే మామూలుగా ఎమ కొట్టుడు కొడుతున్నాడు ఆ తప్పు గిన్నెలు గిన్నెలు ఖాళీ చేయడం అయితే హెలికాప్టర్ తింటాకి వెళ్ళినాం మనం ఇది మన భాగవతం ఇది మన తంతు ఇన్ని తంతులు మనం చేసి అధికారం పోగానే ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు ఏంటంటే చంటి పిల్లల్ని తలమే చేయి పెడుతున్నాడు ముద్దులు పెడుతున్నాడు వాళ్ళకి పెన్నులు ఇస్తున్నాడు కమలాసన్ కన్నా పెద్ద నటుడు అని చెప్తున్నాడు సాక్షాత్తు ఎన్టీ రామారావు గారు భారతదేశం గర్వించదగ్గ నటుడు ఈ ఆంధ్ర అంటే తెలుగు ప్రజలందరూ కూడా గర్వపడేటువంటి నవరస నటన సార్వభౌముడు నందమూరి తారక రామారావు గారు మనకి కాళ్ళు గడికి పిల్లనిచ్చి పెళ్లి చేసినటువంటి మన కళ్యాణ యోగం పట్టించినటువంటి ఎన్టీ రామారావు గారు ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు తెలుసా మనకి నా అల్లుడు చంద్రబాబు నాయుడు నాకన్నా పెద్ద నటుడు అని చెప్పాడు అసలు నీకన్నా ఇంకా నటుడు ఎవడు దొరుకుతాడు మనకి అసలు అన్నిటికంటే కూడా ఈయనకి గజిని ఈయనకి సరే సూటబుల్ అంటే కరెక్ట్ పేరేంటంటే నారా గజిని అన్నీ మర్చిపోతాడు లేదా మనం మర్చిపోవాలని చెప్పని ఆయన యాక్షన్ చేస్తాడు 1996లో మరి ఎందుకు వెళ్ళలేదు ముఖ్యమంత్రిగా ఉన్నావు కదా ఎటపాక ఎందుకు వెళ్ళా ఎటపాక ఎందుకు గుర్తురాలా ములిగిపోయింది ఎటపాక 96లో కూడా ఎందుకు వెళ్ళలేదు అప్పుడు మనమే కదా ఏంటాడు రాముడు వచ్చి కడుగుతాడా రాముడికి దండం పెడతాను మరి ఎవడికి అడిగారు మరి ఆ రోజు రాముడు వచ్చి కడిగాడా చంద్రబాబు వచ్చి కడిగారా ఎవడు దాడి కడుక్కున్నారా బురద 1996లో ఎవడు కడుక్కున్నాడు ఈ ఎటపాకలో ఉన్న బురదని లేదా కుకునూరులో ఇళ్లలోకి వచ్చిన బురద 1996లో మీరు ముఖ్యమంత్రి కదా చంద్రబాబు నాయుడు గారు అందరు రాముడు గారు రాముడికి దండం పెట్టుకుంటే రాములోరు వచ్చి కడిగారా లేదా చంద్రబాబు నాయుడు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ వచ్చి కడిగాడా ఎవడు దాడి కడుక్కున్నారా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం. Thank you.